సార్ ఢిల్లీలో ఉన్న ఈయనకి ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్? 3 రోజులు పర్యటన అంటున్నారు, రాష్ట్రపతి అంటారు, ప్రధానమంత్రి అంటారు, అమిత్ షా అంటారు, ఇప్పుడు అక్కడ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఢిల్లీలో వెళ్ళడం వల్ల ఈయన సాధించేది ఏంటి? అంటే ఢిల్లీలో వెళ్ళకూడదని మనం అనకూడదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వివిధ రకాల రూపాల్లో ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దెర్ ఆర్ మెథడ్స్ టు ప్రొటెస్ట్, సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో డెమోక్రసీలో నీ గ్రీవెన్స్ అని చెప్పుకోవడానికి రకరకాల ప్రొటెస్ట్ ఫామ్స్ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం కావాల్సింది పాలిటిక్స్. డెమోక్రసీలో అవకాశాలు ఉండడం వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ ఏంటి? నీకు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేడు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు. అందువల్ల నీకు ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వం వేస్తున్న మోడీ అమిత్ షాతో గతంలో ఎంత సాన్నిహిత్యం ఉన్నా, ఇప్పటికీ కూడా ఎంత సాన్నిహిత్యం ఉన్నా, అల్టిమేట్లీ ఓవర్ట్గా బహిరంగంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అయితే సపోర్ట్ చేయరు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహారం అయితే జరుగుతుండటానికి ప్రూఫే ఎన్నిక, స్పీకర్ ఎన్నిక. స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి వాస్తవంగా వైసీపీ మద్దతు అవసరమే లేదు. ఎన్డీఏకే 2,293 సభ్యులు ఉన్నారు, 272 వస్తే స్పీకర్గా గెలిచిపోతారు. ఆ మాటకస్తే ఇండియా కూటమి ఫార్మల్గా పోటీ పెట్టింది తప్ప వాస్తవానికి వాళ్ళు ఓటింగ్ కూడా డిమాండ్ చేయలేదు. అయినా బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది. వైసీపీ మద్దతు అవసరమే లేదు కూడా. వైసీపీ కూడా అంశాల వారీగా మద్దతు ప్రకటించింది. ఎవరికి? టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి. విచిత్రంగా ఉంటుంది రాజకీయం అనేది. సో అక్కడ అందువల్ల ఆ బీజేపీ జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తిగా తలుపులైతే పోయారు. డెఫినెట్గా జగన్ ఏకకాలంలో టీడీపీతో వైసీపీతో రెండు పార్టీలతో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహారం జరుపుతుంది. కానీ ఇంత జరిపినా అల్టిమేట్గా బహిరంగంగా మేము వెంటనే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు సంగతి చెప్తాం, సో ఈయన కోరినట్టు రాష్ట్రపతి పాలన విధిస్తా అని కేంద్రం హామీ ఇస్తుందా? ఎందుకంటే ఉన్న రాజకీయ భూమికి అది కాదు కదా. రాష్ట్రంలో కేంద్రంలో కలిసి ఉన్న రెండు రాజకీయ పార్టీలు బీజేపీ టీడీపీ. అందువల్ల చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2018 వరకు ఎన్డీఏలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చేస్తారా? సో అందువల్ల వాళ్ళకి ఇద్దరు అవసరం కనుక ఇద్దరిని ఈక్విడిస్టెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినా అల్టిమేట్గా కేంద్రం నుంచి ఏమీ రాదు. ఇక రాష్ట్రపతి గవర్నర్లకు ఇచ్చే రిప్రజెంటేషన్స్ కేవలం పేపర్లు రావటానికి, టీవీలో చూడటానికి తప్ప ఇంకా దేనికి పనికిరావు. ఎందుకంటే నేను మేము నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా మేము వెళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చాం చాలా జెన్యూన్ ఇష్యూ పైన, ఆదివాసీల సమస్యల పైన. ఆదివాసీల విషయంలో ఉంటే గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి. అయినా కూడా నరసింహన్ ఏమన్నాడు, మేము ఇంటికి పెద్ద ఆయనలాగా, తాతలాగా, తాతకు ఎవరైనా వచ్చి చెప్పుకుంటే కొడుకు అరే ఇంకో సార్ మీ మనవడు ఇట్లా చేస్తున్నాడు, మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, మీ మనవరాలు ఇలా చేస్తుందని చెప్తే తాత ఏం చేస్తాడు, నాది ఏముందయ్యా ఓ మాట చెప్పి చూస్తా అంటాడు. కానీ తాత చెప్తే కొడుకు వినాలని లేదు, మనవడి వినాలని లేదు, మునిమనవడు వినాలని లేదు, ఎవడు వినాలని లేదు. తాతకు చెప్తే నేను మరీ చెప్పి చూస్తాను, నాది ఏమున్నది అని నేను చెప్తా అవుతుందా అంటాడు. సో అదే అన్నాడు, గవర్నర్ ఉద్యోగం కూడా అట్లాంటిదే అన్నాడు. నేను చెప్పి చూస్తా, నాదే ఉన్నది, మంచిదే కరెక్టే, మీరు చెప్పేది న్యాయమైన డిమాండ్ నేను ముఖ్యమంత్రి గారికో లేక రాస్తా అని చెప్పి తీసుకున్నాడు. దానికి ఒక కవరింగ్ లెటర్ పెట్టి సీఎంఓ పంపించాడు. సీఎంఓ చూసిందో లేదో కూడా తెలియదు. ప్రెసిడెంట్ గవర్నర్ల దగ్గర టపాలు అట్లా ఉంటాయి. మీరు కావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయండి, మీకు రిప్లై కూడా వస్తుంది. సామాన్య ప్రజలు రాసిన రిప్లైలు వస్తుంటాయి. అక్కడ కింద ఎవరో సెక్రటరీ ఉంటాడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ సీరియస్లీ కన్సిడర్ ఇట్ అంటాడు. కథ అది క్లోజ్గా అక్కడికి ఇంకా కామన్ అండి, బంద్. సో ఇది మనం తెలియదా? సో పొలిటికల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యాక్షన్, దే ఆర్ మెంట్ ఫర్ డైరెక్ట్ యాక్షన్కు డైరెక్షన్కు రాష్ట్రపతులు గవర్నర్లు ఉండరు. రాష్ట్రపతి సెరిమోనియల్ హెడ్ అంటే గౌరవప్రదమైన పోస్ట్. అందువల్ల గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయడంతోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంటనే అమిత్ షాను పిలిపించుకొని, క్యా అమిత్ షా జీ చంద్రబాబు నాయుడు నీ జగన్ కో ఐసా కర్ర ఎక్కతే ఆ జరా ఫోన్ కరే మేర సామ్నే ఫోన్ కరే అంటారా? నా ముందరే ఫోన్ చేయను అమిత్ షాకి చెప్పి అమిత్ షా తను చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తుందా? లేదా ప్రెసిడెంట్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి దిస్ నాట్ ప్రాపర్ మిస్టర్ నాయుడు, యు కాంట్ బిహేవ్ విత్ జగన్ లైక్ దిస్ అని చెప్తుందా? సో ఇవన్నీ ఏంటంటే ఫార్మల్ ప్రొటెస్ట్లు, అంటే మీడియాలో
మీడియా ద్వారా ప్రజలకు ఓ సందేశం పంపడానికి ఉపయోగపడతాయి. అంతకు మించి ఇక దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఢిల్లీ కాదు, నువ్వు ఎక్కడ వెళ్ళినా అండ్ నువ్వు, దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ఫార్మాలిటీ, బట్ స్టిల్ డెమోక్రసీలో ఫార్మాలిటీస్ అవరం. అయినా గవర్నర్ దగ్గరికి ఎందుకు పోతాము? నేను కూడా పోయినా చాలాసార్లు, పని కాదనుకున్నా కూడా ముఖ్యమంత్రి పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకు? ప్రజాస్వామ్యంలో మనల్ని ఎన్నుకున్న ప్రజానీకానికి వాళ్ళ సమస్యల్ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావా లేదా, దట్ అన్ ఇండికేషన్ కదా. ఇప్పుడు ఒక నేను ఎమ్మెల్సీని, నా పని ఏంటి, నాకు గ్రాడ్యుయేట్ లోట్లేదు గెలిపించారు కనుక వాళ్ళ సమస్యలు నేను ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్కు రిప్రజెంట్ చేస్తున్నా లేదా. సో పని చేసేది నేను కాదు, పని చేసేది ప్రభుత్వం. సో ప్రభుత్వంతో పని చేయించడానికి నేను ప్రాతినిధ్యం చేస్తున్నాను, ఆ ఒత్తిడి చేస్తున్నా అన్నదే కదా. కాకపోతే రేపు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, కానీ నేనైతే చేయాలి కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పని కూడా ఫార్మల్గా ప్రొటెస్ట్ చేయడం అనేది ఆయనకు రాజకీయ అవసరము, రాజకీయ హక్కు కూడా కాదని వరలేదు. కానీ దానికి పొలిటికల్ అది బెనిఫిట్ కానీ యాక్షన్ కానీ ఉంటుందని అనుకోను. అందువల్ల అందుకే నేను అన్నది, యుద్ధ భూమిని వదిలేసి బయట పై చేయకూడదు. యుద్ధ సమయంలో యుద్ధ భూమిలోనే ఉండాలి. యుద్ధ భూమిలో ఉండకుండా నువ్వు మెడిటేషన్ చేస్తా, ధ్యానం చేస్తా అంటే ఏం లాభం? సో యుద్ధ భూమిలో అసెంబ్లీ జరుగుతుండగా ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఆన్ పీపుల్స్ ఇష్యూస్, ప్రజా సమస్యలు తీసుకో, ప్రజా సమస్యల పైన మాట్లాడు. ఏమయ్యా విద్యుత్ ఛార్జీల గురించి నేనున్నప్పుడు అన్నావు ట్రూ అప్ ఛార్జీలు, మా ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తావా చెప్పు, నేను పెంచామని చెప్పావు నువ్వు తగ్గించు. నువ్వు గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎందుకు లేదు? గవర్నర్ ప్రసంగంలో విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆల్ పార్టీ మీటింగ్లో ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదు? పోలవరం నువ్వు 72% పూర్తి చేసావన్నావు కదా, మరి నిర్వాసితుల సంగతి ఏంటి? ఎందుకు గవర్నర్ ప్రసంగంలో నిర్వాసితుల ప్రస్తావన లేదు? ఇవి కదా అడగాల్సింది. సో నీవు నీ హామీలు ఏమైనాయి? మహిళలకు ఉచిత రవాణా ఎప్పుడు అమలు చేస్తావు? నువ్వు మా ప్రతి మహిళకు 1500 ఇస్తానన్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? నిరుద్యోగ భృతి అమలు చేస్తానన్నావు కదా, డేట్ లైన్ ఏంటి, టైం లైన్ ఏంటి అని ప్రజల గురించి అడగాలి తప్ప, ప్రజల గురించి అడగకుండా ఢిల్లీకి వెళ్ళడము, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్కు, హోమ్ మినిస్టర్కు, రాష్ట్రపతికి ఇస్తే ఇట్ విల్ గివ్ పొలిటికల్ పబ్లిసిటీ, బట్ ప్రజలు హర్షించరు. ప్రజలు హర్షించేది అసెంబ్లీలో వెళ్ళి మా పోలవరం నిర్వాసితుల తరఫున పోరాడామనుకోండి, ప్రజలు ఓకే 5 ఏళ్లలో నువ్వెందుకు చేయలేదని ఉన్నా కనీసం అప్పుడు అడుగుతున్నాడు కదా అని ఉంటుంది కదా. 1500 రూపాయలు ఎందుకు ఇవ్వవు అని మహిళల తరఫున పోరాడితే, రేపు 1500 చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడడం వల్ల కదా వచ్చింది కదా, లేవో చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడో లేదో అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది కదా. సో అది కదా నువ్వు చేయాల్సింది. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తా, నిరుద్యోగులు ఎక్కడో చోట అయ్యో మా తరఫున కొట్లాడే నాయకుడు ఉన్నాడు అసెంబ్లీలో అనే భావన ఉంటుంది కదా. అది వదిలేదు ఈ ప్రచార కార్యక్రమాలలో ఉపయోగం ఏముంటుంది, దట్ కెన్ బి డిలేడ్. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు జరగవు కదా, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్ళచ్చు. ఈ లోపల దాడులు జరిగి ఈ లోపల 50 మంది పోయే పరిస్థితి ఏం లేదు కదా. అది ఉంటే మళ్ళీ అది కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. అల్టిమేట్గా అసెంబ్లీయే దేవాలయం, అసెంబ్లీయే దేవాలయం, అసెంబ్లీలోనే నీ ఫైట్. సో యూ హ్యావ్ టు అసెంబ్లీలో ఫైట్ చేయకుండా ఇంకెక్కడో ఫైట్ చేస్తా అంటే ఏం, దానివల్ల ప్రయోజనం ఏంటి?